వారు ఇక్కడ 1986 సంవత్సరంలో క్రోధనామ సంవత్సరం పాల్గొన్న వాళ్ళు పంచమి రోజు అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. అమ్మవారి ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇక్కడ అమ్మవారికి వివిధ రకాలైనటువంటి ఉపచారాలు చేస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందిందని మీకు అందరికీ తెలుస్తూనే ఉంది. ఈ దేవాలయం గురించి ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి అమ్మవారి గురించి వాళ్ళు దేవాలయం వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతూనే ఉంటారు. అలాగే అమ్మవారి దగ్గరే నిత్యము జరిగే పూజా కార్యక్రమాలకి ఆకర్షితులవుతూ అమ్మవారిని విశ్వసిస్తారు. ఆ విశ్వాసాన్ని పమ్ము చేయకుండా అమ్మవారు కూడా వారి యొక్క కోరికలు నెరవేరుస్తూ వారందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉంటుంది. అమ్మవారికి ముఖ్యంగా దసరా నవరాత్రిలో ప్రత్యేకంగా నవరాత్రులని నిర్వహిస్తారు. అది పాడ్యమి నుంచి దశమి వరకు నవరాత్రులు ఉంటాయి. ఆ నవరాత్రుల్లో ప్రతినిత్యం అమ్మవారు ఒక అలంకార రూపకంగా అమ్మవారు వెలుకొందుతుంది. ఆ వెలుకొందిన సందర్భంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారు శక్తి స్వరూపం మొదటగా ఉద్భవించిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఉద్భవింపజేసి తాను రాజరాజేశ్వరిగా అమ్మవారు ఈ యొక్క దేవతా గణాన్నంతా తన హక్కును చేర్చుకొని, అలాగే అమ్మవారు సంక్షిప్తంగా చెప్పాలంటే అమ్మవారు సప్తశతిలో భాగంగా, సప్తశతిలో అమ్మవారి గురించి చాలా వివరంగా రాయబడి ఉంటాయి. దాన్ని మనం ఒకసారి మననం చేసుకుంటే దాని గురించి మనకు తెలుస్తుంది. అలాగే దేవీ భాగవతంలో కూడా చాలా విషయాలు అమ్మవారి గురించి వ్రాయబడ్డాయి. అవన్నీ మనం తరిచి చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా అమ్మవారు నవరాత్రుల్లో తన యొక్క దేదీప్యమానంగా తన అలంకారాలను వెల్లడిస్తూ, ముఖ్యంగా అమ్మవారు శుంభ నిశుంభులు, అలాగే మధుకై డబ్బులు, మహిషాసురుడు వీళ్ళందరినీ సంవరించడం జరిగింది అమ్మవారు. ఆ అమ్మవారు సంవరించడానికి మిగతా దేవతాగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తోడ్పాటు అందించారు. ఆ తోడ్పాటు ఎలా అందించారంటే మిగతా దేవతాగణమంతా అశక్తులు అవుతారు. వారు వారి దగ్గర యుద్ధం చేయలేకపోతారు. యుద్ధం చేయలేనప్పుడు అమ్మవారు తాను యుద్ధానికి పూనుకుంటుంది. అప్పుడు వీళ్ళందరూ అమ్మవారిని శరణు కోరుతారు. అమ్మా, మా నుంచి కావట్లేదు, ఈ విషయమంతా నువ్వే చేయాలి, ఇది వీళ్ళ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి మనకి అని వాళ్ళు చెప్పడం జరిగిందంటే మానవాళికి, ప్రకృతికి, తర్వాత ఋషులకి, తర్వాత సాంప్రదాయబద్ధంగా జరిగే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఈ యొక్క రాక్షసుల వల్ల ఇబ్బందులు రావడం జరిగింది. జరిగినప్పుడు అమ్మవారికి ఈ మిగతా దేవతాగణమంతా అంటే ఇంద్రుడు, విష్ణువు, మహేశ్వరుడు, వరుణుడు, అగ్ని వీళ్ళందరూ కలిసి వారి యొక్క ఆభరణాలను అమ్మవారికి ఇవ్వడం జరిగింది. ఆ ఆభరణాలు ఇవ్వడం వల్ల అమ్మవారు వారి యొక్క ఆభరణాలను అంటే ఆభరణాలు అంటే ఏంటి, వెండి వస్తువులు, బంగారు వస్తువులు కాదు, వాళ్ళ ఆభరణాలు సంహారం చేసేటువంటి ఒక వస్తువులు, ధనుర్బాణాలు, తర్వాత గద, శంఖము, చక్రము, బిందిపాలము, ఇవన్నీ అమ్మవారికి వాళ్ళంతా సమకూర్చడం జరిగింది. వారి యొక్క ఆయుధాలంతా అమ్మవారి చేతితో పెట్టి వారికి అమ్మవారికి నమస్కారం చేస్తూ స్తోత్ర పారాయణాలు చేశారు. ఆ స్తోత్ర పారాయణం వల్ల అమ్మవారు ఆ రాక్షస సంహారాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రాక్షస సంహారాన్ని నిర్వహించడం వల్ల దాన్నే మనం విజయదశమిగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేస్తాం. అందులో భాగంగానే అమ్మవారికి ప్రతి రోజు ఒక అలంకార రూపిణిగా మనం చూస్తాం. అందుకొరకే అమ్మవారి నవదుర్గలు అంటారు, దశావతారిణి అంటారు. అలాగే చివరి రోజు దశమి రాజరాజేశ్వరి అని కొలుస్తారు. మొదటి నుంచి కూడా అమ్మవారిని ఇక్కడ ఈ దేవాలయంలో అమ్మవారి కనకదుర్గ అమ్మవారుగా ఉంది కాబట్టి స్వర్ణ కిరీట అలంకృత దుర్గాదేవి అని చెప్పి ఇక్కడ నామధేయం చేస్తూ పాడ్యమి రోజు నుంచి దశమి దాకా పూజా కార్యక్రమాలు వేస్తారు. పాడ్యమి నుండి అమ్మవారు కనకదుర్గాదేవిగా, బాలాత్రిసుందరిగా, అలాగే గాయత్రీదేవిగా, అన్నపూర్ణాదేవిగా, మహాలక్ష్మిగా, లలితాత్రిసుందరిగా, తర్వాత అమ్మవారు లలితాత్రిసుందరిగా, మహాలక్ష్మిగా, తర్వాత మహిషాసుర మర్దినిగా, దశమి రోజు రాజరాజేశ్వరిగా అమ్మవారు తన యొక్క దివ్య తేజస్సును ప్రసరిస్తూ ఉంటుంది. అందుకొరకే అమ్మవారిని చాలామంది భక్తులు వాళ్ళకి ఇబ్బందులు కలిగినప్పుడు అమ్మవారిని వేడుకుంటారు, అమ్మవారిని శరణు చూస్తారు. ఎందుకు శరణు చూస్తారంటే
ఈ సప్తశతిలో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించిన వాళ్ళు భక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క అమ్మవారి వల్ల మన యొక్క బాధలన్నీ నివృత్తి అవుతాయి. దేవదానవ సంగ్రహం జరిగినప్పుడు అమ్మవారు తన యొక్క శూలం చేత ఖడ్గము చేత తర్వాత వాళ్ళందరినీ సంవరించబడింది కాబట్టి మనం కూడా అమ్మవారిని సేవించడం వల్ల మనకు కూడా మంచి జరుగుతుందని చెప్పి భక్తులకు చాలా విశ్వాసం. ఆ విశ్వాసంతో దుర్గాదేవిని ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటారు. అలాగే రామాయణ కాలంలో రావణాసుడిని సంవరించడం కూడా అప్పుడే జరిగింది విజయదశమి రోజని చెప్తారు. అలాగే ఉత్తర గోగ్రహణంలో అంటే పాండవుల యొక్క సందర్భాన్ని బట్టి ఉత్తర గోగ్రహణం అని చెప్పి దుర్యోధనుడి మీద వీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఉత్తర గోగ్రహణంలో ఏంటంటే వీరి యొక్క ఏదైతే రాజ్యంలో వీరు దాచుకొని ఉన్నారో పాండవులు వారి యొక్క మాలవేషాల్లో ఉన్నారో అప్పుడు అక్కడ ఉండే ఆ రాజుగారి యొక్క పశువులంతా వీరు సంగ్రహిస్తారు. ఆ సంగ్రహించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క ధనుర్బాణాలు వీళ్ళు మాయారూపంలో ఉన్నప్పుడు ఒక శమీ వృక్షం మీద వాళ్ళు దాచుకొని ఉంటారు. ఆ శమీ వృక్షం దాచుకున్న ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క వస్తు సముదాయం ఏదైతే ఉందో సంహారం చేసేటువంటి యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వారు విజయదశమి రోజు ఉత్తర గోగ్రహణం రోజు అమ్మవారిని ప్రార్థన చేసుకొని అమ్మవారి యొక్క ఆజ్ఞ చేత ఆ యొక్క యుద్ధాన్ని చేస్తారు. యుద్ధాన్ని చేసినప్పుడు అప్పుడు ఈ యొక్క దుర్యోధనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పారిపోయి మళ్ళీ ఆ గోవులనంతా వీళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. అందుకొరకే దీనికి అర్జునుడికి విజయుడు అని పేరు. ఎందుకంటే విజయదశమి రోజు చేశాడు కాబట్టి ఈ సంహారం విజయుడని అర్జునుడికి పేరు. అలాగే ఈ మధ్య కాలంలో అంటే ఒక 100 సంవత్సరాల పైన కింద ఒక 150 సంవత్సరాల తర్వాత ఒక 150 సంవత్సరాల ముందు విజయదశమి రోజు షిర్డీ సాయిబాబా గారు తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఈ యొక్క ఆచారం షిర్డీలో దశమి రోజు విజయదశమి రోజు చాలా ఉత్సాహంగా నిర్వహిస్తారు. అక్కడ స్వామివారిని చావిడి అనే ఏదైతే ఉందో ఆ చావిడే తీసుకెళ్తారు, ద్వారకాపురి దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి స్వామివారి యొక్క కంకెర్యాలను నిర్వహిస్తారు. కంకెర్యాలు నిర్వహించి స్వామివారి యొక్క ఆశీర్వచనాలను పొందుతారు. అందుకొరకే దీనికి చాలా పండుగల్లో చాలా ప్రశస్తమైనటువంటి ఒక పండుగ ఈ పండుగ. ఇదే విజయదశమి, ఇదే దసరా. ఈ వచ్చే పాడ్యమి నుండి దశమి దాకా వచ్చే తిథులు ఏవైతే ఉన్నాయో వాటిలో అమ్మవారిని ఈ విధంగా ఈ రూపకంగా స్మరిస్తూ సేవిస్తూ అమ్మవారి అనుగ్రహం కొరకు భక్తులు పరితపిస్తూ ఉంటారు. జై బోలో శ్రీ దుర్గామాత కి.